రాష్ట్రంలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఋతుపవనాల ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతో పాటు ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. ఋతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. రేపు ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు వరదలతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్నటి నుంచి హైదరాబాద్ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో ఉస్మాన్ సాగర్లో 4 గేట్లు, హిమాయత్ సాగర్లో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్కు 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 920 క్యూసెక్లుగా రికార్డైంది. హిమాయత్ సాగర్కు ఇన్ఫ్లో 800 క్యూసెక్లు, అవుట్ఫ్లో 700 క్యూసెక్లుగా ఉంది. ఈ జంట జలాశయాల్లో వరద పోటెత్తుతుండడంతో ముసారాంబాగ్, చాదర్ఘట్, ఉస్మాన్గంజ్, బండ్లగూడ, ఆసిఫ్ నగర్, షేక్పేట్, కిస్మత్పూర్, హైదర్గూడ, లంగర్హౌస్, కార్వాన్ ప్రాంతాలకు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఋతుపవనాల ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. దీంతో పాటు ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతోంది. ఋతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. రేపు ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు వరదలతో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్నటి నుంచి హైదరాబాద్ మొత్తాన్ని మేఘాలు కమ్మేశాయి. తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. ఇక ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో ఉస్మాన్ సాగర్లో 4 గేట్లు, హిమాయత్ సాగర్లో 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్కు 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 920 క్యూసెక్లుగా రికార్డైంది. హిమాయత్ సాగర్కు ఇన్ఫ్లో 800 క్యూసెక్లు, అవుట్ఫ్లో 700 క్యూసెక్లుగా ఉంది. ఈ జంట జలాశయాల్లో వరద పోటెత్తుతుండడంతో ముసారాంబాగ్, చాదర్ఘట్, ఉస్మాన్గంజ్, బండ్లగూడ, ఆసిఫ్ నగర్, షేక్పేట్, కిస్మత్పూర్, హైదర్గూడ, లంగర్హౌస్, కార్వాన్ ప్రాంతాలకు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.